ఈ వీడియోలో ప్లేన్ ఇంక్లైన్డ్ టు బోత్ హెచ్పి అండ్ విపి ఇక్కడ కొంచెం అడ్వాన్స్మెంట్గా చదువుతాం. ముందు మనం చూసినవి ఏంటంటే ప్లేన్ ఇంక్లైన్డ్ టు ఓన్లీ వన్ ప్లేన్ ఉంటుంది, లేకుంటే ప్లేన్ రెస్టింగ్ ఆన్ ఓన్లీ వన్ సర్ఫేస్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ట్రయాంగులర్ ప్లేన్ని హారిజాంటల్ ప్లేన్కి వర్టికల్ ప్లేన్కి ఇంక్లైన్ అయినప్పుడు మనము ప్లేన్ యొక్క ఫైనల్ వ్యూ ఎలా డ్రా చేస్తాం. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్. ఏ ట్రయాంగులర్ ప్లేన్ ఫిగర్ ఆఫ్ సైడ్స్ 25 mm ఈజ్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి, హెచ్పి మీద రెస్టింగ్ అవుతుంది. బట్ ఏంటంటే ఇట్స్ కార్నర్ ఆఫ్ ద సర్ఫేస్ రామ్లో మేక్స్ అన్ యాంగిల్ 60 degrees విత్ హెచ్పి. సో ఈ కార్నర్స్తో రెస్ట్ అయిన తర్వాత ఈ సర్ఫేస్ లామినా వచ్చేసేసి 60 degrees హెచ్పి మీద ఉండాలి. ఇఫ్ ద సైడ్ కాంపోనెంట్ ఆఫ్ ద కార్నర్ విచ్ ఆఫ్ ద ఆన్ విచ్ ద లామినా రెసిస్ మేక్ అన్ యాంగిల్ 30 degrees విత్ విపి. అదేవిధంగా దానిలో ఉండే సైడ్ కార్నర్ వచ్చేసేసి ఈ లామినా ఫిగర్కి 30 degrees టు విపి ఉండాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏమో లై చేసి ఉండాలి ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ మీద. హారిజాంటల్ ప్లేన్ మీద ఉండి హారిజాంటల్ ప్లేన్కి 60 degrees అంటే ఇట్లా ఇంక్లినేషన్ ఉంటుంది, మళ్ళీ 30 degrees అంటే వర్టికల్ ప్లేన్కి ఇంక్లినేషన్ ఉంటుంది. సో దీన్ని మనం డ్రా చేయాలి. ఇక్కడ ఎక్కడే కానీ ఇన్ ఫ్రంట్ కానీ అబో కానీ ఎక్కడే కానీ క్వశ్చన్లో ఇవ్వలేదు కాబట్టి మనం ప్లేన్ అనేది హారిజాంటల్ ప్లేన్ మీదనే ఉందని అజంప్షన్ చేసుకుంటాం. ట్రూ షేప్ ఎక్కడ వస్తుందో ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం. సో ఇది మనము హారిజాంటల్ ప్లేన్ కానీ వర్టికల్ ప్లేన్ కానీ ఏదో ఒక ప్లేన్ మీద ఫస్ట్ దీన్ని లొకేట్ చేద్దాం. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మనకి సజెషన్ అని కాదు ఇక్కడ మన క్వశ్చన్ ప్రకారం హెచ్పి కార్నర్స్ మీద రెస్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇది హారిజాంటల్ ప్లేన్ మీద ఉందని అజంప్షన్ చేసుకుంటాం. హారిజాంటల్ ప్లేన్కి ప్యారలల్గా ఉందని అజంప్షన్ చేసుకుంటే ట్రూ షేప్ ఎక్కడ వస్తుంది, టాప్ వ్యూలో వస్తుంది. అంటే పైనుంచి చూస్తే మనకి ట్రూ షేప్ కనపడుతుంది. సో ఫస్ట్ ట్రూ షేప్ తీసుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఎక్స్పై లైన్ డ్రా చేసేద్దాం. సో ఎక్స్పై లైన్ డ్రా చేసిన తర్వాత ట్రూ షేప్. సో ట్రూ షేప్లో కూడా మనకేందంటే ఇక్కడ ఈ సర్ఫేస్ రామినా అనేది ఒక 60 degrees హెచ్పి సర్ఫేస్కి ఇంక్లినేషన్ ఉంది కాబట్టి ఒక ట్రయాంగులర్ లైన్ని డ్రా చేసుకునేటప్పుడు ఇలా ఒక 25 mm తో ఒక లైన్ డ్రా చేసుకుంటాను, ఒక పర్పెండికులర్ లైన్ అనుకోండి ఎక్స్వైకి. తర్వాత ఇక్కడ నుంచి ఒక 25, ఇక్కడ నుంచి ఒక 25తో ఆర్క్ కట్ చేస్తే మనకి ఏబిసి అనే పాయింట్స్ వచ్చేస్తాయి. దీని యొక్క డిస్టెన్స్ 25. తర్వాత ఏం చేద్దాం, ఇక్కడ ప్రొజెక్షన్స్ డ్రా చేసుకుంటాం. సో ప్రొజెక్షన్స్ డ్రా చేసుకుంటే ఈ పాయింట్ ఇక్కడ కలుస్తుంది. ఈ పాయింట్ మనం ఏమంటామంటే B' ఆఫ్ ఏ, ఈ పాయింట్ C' అవుతుంది. ఓకే, B' ఆఫ్ ఏ ఆర్ A' ఆఫ్ బి. ఓకే, కాకపోతే బి అనేది మనము బ్రాకెట్లో పెట్టకూడదు అంతే, ఓకేనా? ఎందుకంటే మనకు బి పాయింట్ ఇక్కడ నుంచి కనపడుతుంది కాబట్టి. అదే ఒకవేళ ఇక్కడ ఏ ఉంటే, ఇక్కడ ఏ ఉండి ఇక్కడ బి ఉండి ఇక్కడ సి ఉంటే A' ఆఫ్ సి అని రాసుకోవాలి. సో ఇప్పుడు ఈ పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేద్దాం. అది మన ప్రజెంట్ ఈ ప్లేన్ని హారిజాంటల్ ప్లేన్ మీద పెడితే వ్యూ ఎట్లా వస్తుంది, అంటే ట్రూ షేప్ టాప్ వ్యూలో వస్తుంది, ఫ్రంట్ వ్యూలో మనకు లైన్ కనపడుతుంది. తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ యొక్క లైన్ 60 degrees ఇంక్లైన్ టు హెచ్పి అన్నారు కదా, ద సర్ఫేస్ ఆఫ్ ద లామినా మేక్స్ అన్ యాంగిల్ 60 degrees టు హెచ్పి అన్నారు కదా. సో ఇక్కడ ఒక పాయింట్ రెఫరెన్స్ తీసుకొని ఇక్కడ ఒక 60 degrees లైన్ డ్రా చేసి ఇక్కడైతే ఎంత డిస్టెన్స్ ఉందో A' నుంచి C' వరకు అదే డిస్టెన్స్ని ఇక్కడ మౌంట్ చేద్దాం, ఓకేనా? సో 60 degrees తీసుకొని A' B' మౌంట్ చేశాను. తర్వాత A' నుండి వర్టికల్ ప్రొజెక్షన్స్, C' నుంచి వర్టికల్ ప్రొజెక్షన్స్. తర్వాత ఏ పాయింట్ దగ్గర హారిజాంటల్ ప్రొజెక్షన్, సి ఈ ఏ పాయింట్ దగ్గర హారిజాంటల్ ప్రొజెక్షన్ తీసుకున్నప్పుడు ఈ A' లైన్ దగ్గర కలిసేది ఇది మన పాయింట్ ఏ అంటాం. నెక్స్ట్ సి దగ్గర హారిజాంటల్ ప్రొజెక్షన్, ఇది వర్టికల్ లైన్ కలిసేది ఇక్కడ ఈ పాయింట్ని సి అంటాం. నెక్స్ట్ బి దగ్గర హారిజాంటల్ ప్రొజెక్షన్, ఇక్కడ వర్టికల్ లైన్ కలిసేది ఇక్కడ బి పాయింట్. సో ఈ మూడు పాయింట్స్ని టచ్ చేస్తా లైన్ గీసామంటే బి నుంచి ఏ నుంచి సి నుంచి బికి. ఇది మన సెకండ్ స్టేజ్. ఈ ఫిగర్ ఎప్పుడైనా సరే మనకి 3 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్లేన్ మీద పెట్టుకుంటాం, సెకండ్ స్టేజ్ వచ్చేసి ఇంక్లైన్ టు 60 degrees, థర్డ్ స్టేజ్ వచ్చేసి ఇంక్లైన్ టు 30 degrees. ఇప్పుడు ఏంటంటే ఇఫ్ ద సైడ్ ఆపోజిట్ టు ద కార్నర్ ఆన్ విచ్ ద లామినా రెసిస్ట్ మేక్స్ అన్ యాంగిల్, ఇక్కడ ఎక్కడైతే ఏ సైడ్ అయితే 60 degrees ఉందో ఆ 60 degrees సైడ్ 30 degrees విపికి ఇంక్లినేషన్ ఉందన్నారు. సో ఇక్కడ మనం 30 degrees లైన్ డ్రా చేసుకొని
ఈ ఫిగర్ని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ లొకేట్ చేసామంటే అది ఆల్మోస్ట్ ఆల్ 30 డిగ్రీస్ ఇంక్లినేషన్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఒక 30 డిగ్రీస్ లైన్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకొని ఏ నుంచి బీకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఒక పాయింట్ రెఫరెన్స్ తీసుకొని ఏ నుంచి బీకి ఒక లైన్ డ్రా చేస్తాం. తర్వాత ఏ నుంచి సీకి ఎంత డిస్టెన్స్ ఉందో మెజర్ చేసి ఏ సెంటర్గా ఒక ఆర్క్ కట్ చేస్తాం. అదేవిధంగా బీ నుంచి సీకి ఎంత డిస్టెన్స్ ఉందో మెజర్ చేసి బీ సెంటర్గా ఒక ఆర్క్ కట్ చేస్తాం. ఆ పాయింట్ వచ్చేసి సి అంటాం. ఈ టూ ఈ ఏ బీ నుంచి సీకి సి నుంచి ఏకి లైన్స్ జాయిన్ చేస్తే ఈ ఫిగరే మనం ఇక్కడ రెప్లికేట్ చేసినట్టు. ఇక్కడ మనం ఏం కొత్త చేయట్లేదు, ఈ ఫిగర్ని ఇక్కడ రెప్లికేట్ చేస్తున్నాం. అది కూడా ఏంటంటే మనకు ఒక 30 డిగ్రీస్ యాంగిల్లో కావాలి, ఎందుకంటే మనం చేసేటివన్నీ ఇప్పుడు ఈ విధంగానే రన్ అవుతాయి అన్నమాట. ప్రతిదీ ఫస్ట్ మనం ఫస్ట్ స్టేజ్లో ట్రూ షేప్ తీసుకుంటాం, సెకండ్ స్టేజ్లో మనకి ఇంక్లైన్డ్, థర్డ్ స్టేజ్లో ఇంకొక సర్ఫేస్కి ఇంక్లైన్డ్. తర్వాత ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ వర్టికల్ ప్రొజెక్షన్స్ డ్రా చేద్దాం. ఏ దగ్గర, సి దగ్గర, బి దగ్గర. సో సి దగ్గర డ్రా చేసినప్పుడు ఈ పాయింట్ సి డాష్ అనే పాయింట్ ఇక్కడ కలుస్తుంది కాబట్టి ఈ పాయింటే మనం సి డాష్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఏ డాష్ బి డాష్ దగ్గర హారిజాంటల్ ప్రొజెక్షన్ డ్రా చేసినప్పుడు బి పాయింట్ దగ్గర వచ్చే పాయింట్ బి డాష్, ఏ దగ్గర వచ్చే పాయింట్ ఏ డాష్. సో ఇప్పుడు ఏ నుంచి బీకి, బి నుంచి సికి, సి నుంచి ఏకి కలిపితే ఇది మన ఫైనల్ వ్యూ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ హెచ్పి మీద ఉండి 60 డిగ్రీస్ హెచ్పికి ఇంక్లినేషన్ ఉంది, అదేవిధంగా 30 డిగ్రీస్ విపికి ఇంక్లినేషన్ ఉంది, ఉంటే ఈ విధంగా వస్తుంది ట్రయాంగిల్ మనకు.